వెల్కమ్ బ్యాక్. యోగలం పాదయాత్ర ప్రారంభ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. లోకేష్ పాండిత్యాన్ని చూస్తే ఆయనను ఒక పులకేసి అనాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని లోకేష్ అంటున్నాడని, నిరుద్యోగులకు జగన్ ఉద్యోగాలు ఇచ్చారన్న విషయం గమనించాలని రోజా పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా జగన్ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేపట్టారని, ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. కానీ వాస్తవానికి రోడ్డుపైకి వచ్చింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అని రోజా ఎద్దేవా చేశారు. లోకేష్ దొంగదారిలో తండ్రి క్యాబినెట్లో మంత్రి అయ్యారని, తన తండ్రికి సంబంధం లేనివి కూడా ఆయనే నిర్మించారని లోకేష్ చెబుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్పై మాట్లాడేందుకు లోకేష్కు ఏ విధంగానూ అర్హత లేదని స్పష్టం చేశారు. మంత్రి రోజా విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు వాళ్ళ నాన్న 11 మందిని చంపేస్తే పట్టించుకోనోళ్ళు, నిన్న ఒకరికి హార్ట్అటాక్ వస్తే కనీసం ఒక మానవత్వం లేకుండా మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు సైకో అయితే వీడు ఐరన్ లెగ్ సైకో. వీడు ఫస్ట్ టైం వచ్చాడు గోదావరి పుష్కరాలకు 29 మందిని మింగేశాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అడుగుపెట్టాడు, వాళ్ళ నాన్నకి నోటీసులు వచ్చినాయి ఓటుకు నోటు కేసులో. అలాగే మొన్న పోస్టర్ రిలీజ్ చేశాడు పాదయాత్రది, కందుకూరులో 8 మందిని చంపేశాడు, నిన్నేమో ఇలా హార్ట్అటాక్. ఇలాంటి ఐరన్ లెగ్ కనుక రాష్ట్రం అంతా నడిస్తే మా పరిస్థితి ఏంటని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భయంతో ఉండరు. నాన్నకే సెంటిమెంట్లు లేవంటే కొడుక్కి అంతకన్నా లేవు. వాళ్ళకి కేవలం అధికారం, డబ్బులు, వాళ్ళు బాగుంటే చాలు అనుకునేది మనకి స్పష్టంగా మరోసారి నిన్న కూడా కనిపించింది. వాళ్ళ పార్టీలో ఉన్న ఆడవాళ్ళని ఏ విధంగా రూములకు రమ్మంటారో వాళ్లే ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా ఆడవాళ్ళ గురించి, గౌరవం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటాయి. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ మాట్లాడితే, నిన్న ఆయన పాండిత్యాన్ని చూశారుగా, జియో నెంబర్ 1ని జియో అంటాడు, పాలన్ని పానలా అంటాడు, ప్రశాంతతని ప్రశాంత అత్త అంటాడు. సో ఇలాంటోడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే వీని పులకేశి అనకుండా ఏమంటారు, లోకేష్ అంటారా? ఈరోజు లోకేష్ దొంగదారిలో మంత్రి అయ్యి కూడా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం చేశాడు, వాళ్ళ నాన్నైనా సరే ఈయనైనా ఏం చేశాడు చెప్పమనండి. అంతేగాని అబద్ధాలు చెప్పటం, నిన్న చూసారుగా కడపలో స్టీల్ ప్లాంట్ వాళ్ళ నాన్న కట్టాడంట, బందరపోటు వాళ్ళ నాన్న కట్టాడంట, శ్రీ సిటీ వాళ్ళ నాన్న కట్టాడంట. ఇంతకన్నా కామెడీ ఏమన్నా ఉందా? అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏంటి? యోగలం పాదయాత్ర ప్రారంభ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. లోకేష్ పాండిత్యాన్ని చూస్తే ఆయనను ఒక పులకేసి అనాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని లోకేష్ అంటున్నాడని, నిరుద్యోగులకు జగన్ ఉద్యోగాలు ఇచ్చారన్న విషయం గమనించాలని రోజా పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా జగన్ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేపట్టారని, ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. కానీ వాస్తవానికి రోడ్డుపైకి వచ్చింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లేనని రోజా ఎద్దేవా చేశారు. యోగలం పాదయాత్ర ప్రారంభ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. లోకేష్ పాండిత్యాన్ని చూస్తే ఆయనను ఒక పులకేసి అనాల్సిందేనని వ్యాఖ్యానించారు. దీనిపై మరింత సమాచారం మా వైజాగ్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. సీతారామరాజు, ఏదైతే అంటే ప్రస్తుతం రోజా మంత్రి రోజా ఉన్నారో ఆ రోజా ఈరోజు అయితే శారదా పీఠాన్ని దర్శించుకోవడానికి, అలాగే కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విశాఖ అయితే వచ్చినారు. విశాఖ వచ్చిన ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర మీద కొంచెం ఘాటుగానే స్పందించారు. వాడు వీడు అంటూ కూడా సంబోధిస్తూ కూడా ఏకవచనంలో కొంచెం ఆవిడ ఘాటుగానే విమర్శలు చేశారని మనం భావించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే లోకేష్ ఇలా అంటే ఐదు లెక్కతో కూడా పోల్చారు, వాళ్ళ నాన్నగారిని కూడా సైకోతో పోల్చిన పరిస్థితి, చంద్రబాబును కూడా ఈ
ఐదన్లకితో పాటు సైక్లోన్ కూడా చెప్పిన పరిస్థితి. ఈయన ఎంటర్ అవగానే మొదటిసారి గోదావరి పుష్కరాలకి వెళ్ళి 29 మందిని పట్టడం పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వాళ్ళ అంటే ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు వాళ్ళ నాన్న ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయని చెప్పి మరొక కామెంట్ అయితే చేశారు. అలాగే రీసెంట్ గా యువగలం పోస్టర్ లాంచింగ్ రోజే కందుకూరులో 8 మంది అని చంపేశారని కూడా ఆయన ఇవి డైరెక్ట్ గా కూడా కామెంట్ చేసిన పరిస్థితి. అలాగే రీసెంట్ గా కూడా పాదయాత్ర స్టార్ట్ అయ్యే నేపథ్యంలో తారక రత్న గుండు పోటీ రావడం కూడా దీనికి అశుభంగాను ఐరన్ లెగ్ గాను ఆవిడ చెప్పిన పరిస్థితి. అయితే ఈ ఘాటు ఇప్పటికైతే మాత్రం నిరుద్యోగులు అంతా చాలా క్షేమంగా ఉన్నారు. ఇక్కడ ఎవరంటే పవన్ కళ్యాణ్ లేదంటే లోకేష్ మాత్రమే ఇలా ఉద్యోగం లేకుండా ఉన్నారు. గతంలో కూడా వీళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి, ఆ మంత్రి పదవులు వచ్చాయని కూడా వీళ్ళని ఒకంత కామెంట్ చేసే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అయితే చంద్రబాబు 11 మందిని చంపేశారు. లోకేష్ ఇవాళ తారకరత్న ఆర్ట్ స్టోక్ కూడా వచ్చింది. ఇలాంటి ఐరన్ లెగ్ వ్యక్తి ఉన్న వ్యక్తి రాష్ట్రానికి వస్తే పాదయాత్ర చేస్తే కలిగేది ఏమైనా ఉంటారా అని కూడా ఆవిడ ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అదే గతంలో ఆవిడ టీడీపీ హయాంలో మంచి రోజా టీడీపీ హయాంలో ఆ రోజు పార్లమెంటరీ సమావేశానికి పిలుస్తూ కూడా నగరికి హైదరాబాద్ కి కూడా ఇన్విటేషన్ పంపారు. తనను వస్తే కిడ్నాప్ చేసి బస్ లో తిప్పిన ఉదంతం అంతా కూడా మీకు తెలుసు కదా అని కూడా మహిళలను కూడా కింద పరిస్థితి తెలుగుదేశం పార్టీ అది ఆ పార్టీలో ఇంకా కొంచెం ఆవిడ చాలా ఓవర్ గా తీవ్రవర్త చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా మనం సంబోధించుకోలేని పరిస్థితి అయితే ఉంది. మహిళల్ని రూములకు కూడా రమ్మంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అని కూడా సంబోధించిన పరిస్థితి ఉంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీని తోర్పారా పట్టిన పరిస్థితి అయితే ఉంది. లోకేష్ పాదయాత్ర కూడా పూర్తిగా తేలిరంటూ లోకేష్ పాదయాత్ర తగడంటూ నిన్న ఆయన స్పీచ్ కూడా విన్నవాళ్ళు ఎవరైనా చెప్తారు పులకేశితో పోలుస్తూ కూడా అంటే కెమెరియన్తో పోలుస్తూ కూడా ఆవిడ మాట్లాడిన నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు లోకేష్ పాదయాత్రను అయితే పూర్తి స్థాయిలో విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. సీతారామరాజు శ్రీనివాస్, మరి రోజాగా మాట్లాడుతూ ఉద్యోగాల దాంట్లో ఇప్పుడు అందరూ కూడా జగన్ గారి పరిపాలనలో ఉద్యోగులందరూ ఉద్యోగాలు పొందిన వారు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని అనడం, ఉద్యోగ కల్పన చేపట్టారని మళ్ళీ ఆవిడే అందులోనే రెండు రకాలుగా మాట్లాడారు. ఉద్యోగాలు పొందిన వారు అంటున్నారు, ఉద్యోగాల కల్పన జగన్ చేపట్టారు అంటున్నారు. మరి జాబ్ క్యాలెండర్లు మరి ఇంతకాలం ఏమైనట్టు, మరి ఈ ఉద్యోగుల కల్పనలో అందరూ సంతోషంగా ఉంటే మొన్న పవన్ కళ్యాణ్ పెట్టిన యువశక్తి అంత సక్సెస్ ఎలా అయిందంటారు శ్రీనివాస్? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే ఎక్కడా జరగడం లేదు కాబట్టి యువగలం గాని యువశక్తి గాని ఆవిర్భవించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజా చెప్పే కామెంట్స్ ఏంది అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇప్పుడు జరిగిన వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ 200,000 ఉద్యోగాల కల్పన జరిగాయని చెప్పడం పరోక్షంగా అర్థమై ఉండొచ్చు. కానీ వాలంటరీ వ్యవస్థ కేవలం 5,000 రూపాయలతోనే జీవనం సరిపోద్దని పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడిన పరిస్థితి. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ జాబ్ క్యాలెండర్ కూడా పూర్తిగా జాబ్లు ఇక్కడ ప్రకటించలేదు అనే ఉద్దేశంతోనే ఈ రోజు యువగలం పాదయాత్ర. దీనికి భారీ ఎత్తున కూడా యువతంతా సంఘీభావం తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మీరు చెప్పినట్టు గతంలో శ్రీకాకుళంలో అంటే రణస్థలంలో ఏర్పాటు చేసిన యువశక్తి కార్యక్రమానికి కూడా లక్షలాదిగా కూడా యువత మాత్రమే తరలివచ్చి పవన్ కళ్యాణ్ సంఘీభావంగా తరలివచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఈ మధ్య రీసెంట్ గా కూడా గురువారం అమర్నాథ్ భావోద్ పరీక్షకు సంబంధించి అక్కడికి వెళ్తే చలి ఎక్కువగా ఉంటుంది, మైనస్ డిగ్రీలు తెలిసేస్తుంటారు కాబట్టి వెళ్ళలేకపోయాం అని చెప్పడం కూడా తీవ్ర దుమారమే రేపిన పరిస్థితి అయితే ఉంది. అయితే మంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాట్లాడుతూ కూడా అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లేవనే యువతంతా కూడా యువగలానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగా మనకు తెలియజేస్తుంది. అయితే మంత్రి రోజా కామెంట్స్ మాత్రం ఎలాగో ప్రభుత్వానికి మద్దతుగానే మాట్లాడాలి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆవిడ అదే పార్టీలో ఉన్నారు, కేబినెట్ పదవులో ఉన్నారు కాబట్టి రోజా అనేది ఇలాంటి హాట్ కామెంట్స్ అయితే చేసే పరిస్థితి మనం భావించాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.